హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడ్ సరిగత సోసరి కోళ్ళు టూ అండ్ సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం. ఏ టీమ్ అండ్ బి టీమ్ అత్త కోడలు ఈసారి వాళ్ళ మేనకోడలతో వచ్చారు అండ్ 5 రౌండ్లు ఆడతారు. ఎవరు హైయెస్ట్ స్కోర్ లో ఉంటే వాళ్ళే టైటిల్ గెలుచుకెళ్తారు. రోజు ఉండే రామాయణం. అత్తగారు మీ పేరు? కుమారి. కోడలు గారు? అనుష. వెరీ గుడ్. ఎక్కడి నుంచి వచ్చారు? బోరమండ. ఏం చదువుతున్నావు? మను సెకండ్ ఇయర్ ఇంటర్. ఇంటర్ సెకండ్ ఇయర్? కొంచెం టైం తీసుకుంటున్నారు ఈ మధ్యన పిల్లలు. ఏం చదువుతున్నారే? అది ఆయన ఇచ్చారు. అత్తగారు? హైమావతి అండి. కోడలు గారు? అనిత. ఏరియా? బోరమండ సాయిబాబా నగర్. సేమ్ చుట్టాలా అంటే దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్? ఒక ఏరియాలో ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. ఓహో, ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళ మేనకోడలతో వచ్చారు అంటే టార్చర్ అనుకుంటారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నాం మనం. ఫస్ట్ రౌండ్ ఏ టీంతో ఆడతాం? అత్తగారి ఇటు, కోడలు గారి ఇటు, మీరిద్దరు ఇటు. ఇందా మిసైల్ లేవు, ఇంకా ఫాస్ట్గా వచ్చినాయి. ఇగో నేను చెప్పను అదేంటో. అర్థమైందిగా? అర్థమైంది. ఎలా ఆలోచించారంటారా మీరు? పిచ్చుక. పిచ్చుకాకి పిచ్చుకలా? అట్లా ఏమంటారు? బర్డ్స్. ఓహో, ఇంగ్లీష్. ఓకే, బర్డ్స్. పావురాలు. అవి పీజన్స్. పక్షి పడుతుంది. అది రెండో ముక్క. ఫస్ట్ ముక్క ఏంటి? పక్షి ఇంట్లో పడుకుందా? అత్తమ్మా చేతులు పెట్టు. జైల్. పక్షి జైల్లో ఉందా? జైల్లో పక్షి. లో ఎందుకు మరి? జైల్ పక్షి. వెరీ గుడ్, సూపర్. మానవ మాత్రం ఎవరికైనా అర్థం అవుతారా జైల్ పక్షి? ఓకే రామ్. రెండోది క్రియేటివిటీ పాడుగాను. మళ్ళీ అలాంటిది ఏమైనా వెళ్ళిందా? పర్లేదు. మళ్ళీ పక్షి. వాళ్ళ పెద్దమ్మ కూతురు. చిన్న దీపావళి టన్నే టన్నే టన్నా టన్నే. లడ్డు. కోడి. కోడి పందెం. కోడి పందెం. ఆడి తీసి వీడి తాడేసుకో. పందెం కోడి. వెరీ గుడ్. పాట కూడా పాడాయి సినిమాలో. అది సూపర్. అత్తమ్మ చాలా బాగా ఆడారు. అసలు మీరు ఎంత ఎంత చక్కగా ఆడారంటే ఒకటి హాఫ్ అన్ అవర్లో అయిపోయింది వెంటనే. సో ఇప్పుడు మీకు కోడలు ఎంత ఫాస్ట్గా ఆడతారో చూద్దాం. ఓకే, క్లాప్స్. ఏడు ఇంద్రధనస్సు. ఏడు ఇంద్రధనస్సులు ఉంటాయా? ఏడులో ఏడు అవతారాలు. ఏడు లోకాలు. ఏడు భూతాలు. ఏడు కొండలు. అమ్మ మా తల్లే. సూపర్. ఏడు ఏడు ఏమేం చెప్పావు మనం ముందు? ఏడు కొండలకు ముందు ఏడు లోకాలు. ఏడు లోకాలు. కళ్ళల్లో కళ్ళు పెట్టచ్చు. కళ్ళు మూసి. కళ్ళు మూసిన నీవాయే. నీవాయే ఏమి డబ్బింగ్ సినిమానా ఇది? నీవాయే పోవాయే ఎందుకు వస్తుంది? కళ్ళు మూసు. కళ్ళల్లో కళ్ళు పెట్టచ్చు. ఇవ్వ ఇందని మీరు ఫిక్స్ అయిపోయారు దానికి. అది కాదు. కళ్ళు కను రెప్పలు. కళ్ళల్లో కనులు మూసినా నీవే. ఆవిడ అత్తగారు. అత్తగారు వాళ్ళ కోడలు. నా కళ్ళల్లో చూడు. మబ్బుల్లో ఆని ముత్యాలు. కళ్ళు కనులు మూసిన కనులు మూసిన కనులు తెరిచిన కళ్ళు మూసిన నీవే. క్లాప్ కొట్టండి ఆవిడకి. ఏంటమ్మా ఈసారి ఏమొచ్చింది నాకు?
సరే దుప్పటి ఇస్తే దెబ్బతిరి రే. సరే అత్త మన ఉన్నా కానీ టెన్షన్ పెట్టుకోకు ఓకే. దుప్పటి దుప్పట డ్రెస్ డ్యాన్స్ పవన్ కళ్యాణ్ భూమిక అందులో కుక్కను పట్టుకుని కార్లో దిగి నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు ఈ పాట ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. సూపర్ సార్ ఎంత బాగా చెప్పారు టఫీమని చెప్పారు మీరు. సో మనం 3 పాయింట్లు తీసుకొచ్చాం, మీ అత్తగారు 2 పాయింట్లు తీసుకొచ్చారు, ఇద్దరు కలిసి 5 పాయింట్స్. సూపర్ ఇక్కడికి హాఫ్ డే అయిపోయింది కాబట్టి వీళ్ళు ఎలా ఆడతారో చూద్దాం ఓకేనా. అత్తగారు మీరు అటు కోడలి ఇటు. బాగా కలిపితే ఇలాగే ఉంటుంది. మైండ్ తిక్క మెంటల్ నీవు తిక్ పిచ్చి పిచ్చి ఎవరికి నీకు పిచ్చి పుల్లయ్యకి ఇంటి పేరు పిచ్చి అయితే పిచ్చి పుల్లయ్య మరి అయితే ఏంటి వచ్చి పట్టుకోకసారి ఏ గాలట్లేదు నడుచుకుంటూ వచ్చా వాకింగ్ వచ్చాను అంతే అత్తమ్మ అదే పిచ్చి. పిచ్చి ప్రదీప్ ఎగ్జామ్ లో సీటీ కాపీ కొట్టకూడదు రాదా ఇది మొత్తం చూసి వెనక్కి తిరిగేటప్పటికి ఆ ప్రదీప్ పిచ్చి అంట. ఇప్పుడు చెప్పాము ఎవరికి పిచ్చి ప్రదీప్ పిచ్చి పిచ్చి ప్రదీప్ వెరీ గుడ్ సూపర్. ఇది ఒకటి తొందరగా చెప్పిచ్చేస్తున్నా ఇంత ఇంత దారుణం దాటింది నాకు ఒకటే ఆడారా ఒకటి ఆడితేనే ఇలా ఉందా నాకు పిచ్చి కదా. బీచ్ బీచా ఇందులో బీచ్ ఎక్కడి నుంచి వచ్చింది స్విమ్మింగ్ స్విమ్మింగ్ ఈత 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 కొట్టు ఏంటమ్మా ఆన్సర్ ఏంటి ఈత కొట్టు వెరీ గుడ్ సూపర్ అమ్మా దమ్మా బంపర్ ఆఫర్ ఏంటంటే నువ్వు 3 ఆన్సర్ చేయించావు ఆవిడకి 2 ఓకే. ఇది చెప్పలేదనుకో నీకుంటది టైం ఎంత అలా ఉంది కరెంట్ షాక్ ఈ శనివారం రాత్రి జీ తెలుగులో కొంచెం టచ్ లో ఉంటుంది ఏ వెరీ గుడ్ సూపర్ చూడండి మర్చిపోకండి ఓకే. ఇప్పుడు అత్తగారు మీరు ఆడాలి ఆవిడ 3 పాయింట్స్ తీసుకొచ్చారు. అమ్మా రెండు ఇల్లు రెండిల్ల పూజారి రెండిల్ల పూజారి ఎలా చెప్పారు వావ్ సూపర్ చాలా బాగా అత్తగారు మొత్తం మీ వల్లే చాలా బాగా జరిగింది. ఇంకా ఒకటి ఉంది మనసు మమత హాట్ నీ గుడి చెక్కు నీ గుడి చెక్కు గుండెజారి కలంత అయింది వెరీ గుడ్ సూపర్. మీ టీమ్కి 5 పాయింట్లు మీ టీమ్కి 5 పాయింట్లు రెండు గిఫ్ట్లు తీసుకున్నాం వెరీ గుడ్ సూపర్.
చాలా బాగా ఆడారు నిజంగా. ఎంత బాగా ఆడారు అంటే మామూలుగా మాకు ఈ రౌండ్లో తొందర తొందరగా అయిపోతే మాకు టెన్షన్ వస్తుంది, కానీ తొందరగా అవ్వకుండా చాలా చక్కగా నిదానంగా ప్రశాంతంగా ఆడారు. ఆన్సర్ వచ్చినా కూడా అటుపక్కన చుట్టుపక్కల తిరుగుతూ అక్కడే ఉన్నారు. అండ్ 4-5 పాయింట్స్ వచ్చే రెండు టీంలు. అండ్ మనం ఇప్పుడే రెండో రౌండ్కి వచ్చాం. రెండో రౌండ్లో వీటిలో కొన్ని సామాన్లు దుడిపేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇవేలా మీ కళ్ళగంతలు కడతాం. కళ్ళగంతలు కట్టాక మీరు ఏం చేస్తారంటే మీ పార్ట్నర్ సహాయంతో వాటిని మళ్ళీ గీయాలి. మీరు కరెక్ట్గా ఉండాల్సిన చోట ఉండాల్సిన సైజులో ఉండాలి. ఓకేనా? వెరీ గుడ్ కోడలు గారు, మీకే ఫస్ట్ ఛాన్సు. కళ్ళగంతలు కట్టుకోండి. ఓకే, సో కోడలు గారు రెడీగా ఉన్నారా? రా, ముందు రా. అది ఆవు, ఇది ఏమందు, మంచిది. పైన ఇంకొంచెం లెఫ్ట్ రైట్ రైట్ కొంచెం పైన విశేషాలు కొంచెం. చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు ప్రదీప్. చెప్తారు అది వాళ్ళు వినలేదు అంటారు సార్, గట్టిగా చెప్పొచ్చు కదా. ప్రదీప్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. వద్దు, మరి డౌట్ వస్తుంది. ఇప్పుడు చాలా ఇంకా అన్ని కొమ్ములు వేస్తే బాగోదు, ఆవిడ ఫీల్ అవుద్ది. తొక్కకు వచ్చేసి ఇంకొంచెం రైట్, ఇది చెయ్యి. ఇక్కడ ఇక్కడ ఇక్కడతో బోర్డు అయిపోయింది. అది కొంచెం పైకి, ఇంకొంచెం ప్లీజ్, ఇంకొంచెం అక్కడ, ఇంకొంచెం ఇంకా అక్కడ కంటే పైన ఉంటే బాగోదు తోక. అక్కడే అక్కడే కొంచెం ఇటు లెఫ్ట్ రైట్ కి రా. టైం ఉంది అసలు మనకి ఈ షోలో. వెళ్ళమ్మా మీ అత్తతో నుంచో. కొమ్ములు చాలా బాగున్నాయి, 4-5 ఉన్నాయి ఇవిడికి. అండ్ నాకు తోక ఎందుకు బాగా నచ్చిందంటే చెయ్యి ఉందండి అక్కడ. ఓకే, వెరీ గుడ్ అత్తగారు. ఇప్పుడు మీ ఛాన్సు, మీకు ఈ బొమ్మ రాబోతోంది. ఈయన పేరు సుబ్బారావు, ఈయన పరిగెడుతున్నారు. చేతిలో కొన్ని ప్యాడ్ అవి ఉన్నాయి, ఇదేమో గ్యాస్ బుక్కు. సత్తమ్మా ఏమైనా అర్థమవుతుంది నీకు ఈ ఫోటోలో? అస్సలు అర్థం కావట్లేదు, నేను చెప్తా చూడు. పోనీ నీకు ఏది ఈజీగా ఉంటుంది అది తుడుపుతాను. బుక్ తుడుపునా, అది గీయగలరు కదా. పైన లెఫ్ట్ 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 కొంచెం పైకి గీయకు, లెఫ్ట్ లెఫ్ట్ కొంచెం జరుగు, కొంచెం రైట్, అబ్బా లెఫ్ట్ అక్కడ స్ట్రైట్ గా పైకి గీత కొట్టు. అక్కడ బుక్ ఉండాలి. కాదు అది టోపీ, టోపీ ఎలా ఉంటుంది అది? అరే రే అత్త పైకి పైకి పైకి, అదేదో సామెత గుర్తొచ్చి పోతున్నాం. ఇంకా అదేంది అత్తమ్మ అది ఎందుకని కొంచెం ఏంటది? వెరీ గుడ్, భలే ఉంటది. కూసే గారి మేసే గారి క్రాస్ గా గీత కొట్టు పైకి, కింది పైకి సగం కింది. ఇంకొంచెం పైకి, ఇప్పుడు రైట్ సైడ్ గీత కొట్టు, ఇంకో కింద కొట్టు, కింద లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ కి అడ్డు వచ్చే కొట్టు. అంతే అంతే అయిపోయి బుక్ బ్యాంక్ అంతా లోపల రాయ్ జీ రాయ్ రాయ్ జీ ఎస్ గ్యాస్ కంటే ఏంటో తెలుసా? తెలియదు కదా, నేను చెప్తా. గడసరి అత్త సౌసరి కోడలు చెప్తావరా. సో బుక్ గ్యాస్ కు అక్కడేమో టోపీ, ఈ రెండు గీస్తా అన్నారు, గీశారు, కానీ అవి అలాగే ఉన్నాయి సేమ్ ఇంచుమించుగా. మేము తుడిచినట్టు లేదు అసలు నాకైతే. వెరీ గుడ్, సో ఇప్పుడు మీ ఇద్దరు ఛాన్స్ అయిపోయింది, చాలా బాగా ఆడారు. మరి వీళ్ళిద్దరు ఎలా ఆడతారు చూద్దాం. బకెట్ గుర్తుంటుందా? ఓకే గుర్తుంటుందా? కళ్ళగంతలు, అది ఇంగ్లీష్ గడ్డపారది ఆ చేతిలో, ఇదేం బకెట్.
రైట్ సైడ్ పైన రైట్ 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 సైడ్ అటే కనిపిస్తుంది రైట్ సైడ్కి వెళ్ళి రైట్ సైడ్ ఇంకొంచెం కింద నుంచి కింద కింద రైట్ 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 సైడ్ పైకి వెళ్ళు అటు అటు ఇంకొంచెం ఇంకొంచెం రైట్ సైడ్ స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి పైకి 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 రాంగ్ కిందికి మళ్ళీ అటు అటు రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఇంకా ఇంకా వెళ్ళు ఇంకా స్టార్ట్ పైకి ఇంకొంచెం ఇంకా స్టార్ట్ చేయి రౌండ్కి రౌండ్ రౌండ్ అటు అటు రైట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళు రైట్ సైడ్ వెళ్ళు రౌండ్ చేయి అక్కడ నుంచి ఇంకొంచెం పైకి ఇంకొంచెం పైకి 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 ఇంకా ఇంకా రౌండ్ రాని కిందకి రౌండ్ రాని సూపర్ బా పోయింది అదేది అటు సైడ్ రౌండ్ అర్జెంటుగా ప్రపంచానికి దీని గురించి చెప్పాలంటే రైట్ సైడ్ రైట్ వెళ్ళు చేతి ఇంకా పైకి వెళ్ళు చెయ్యి అటు ఇంకా కిందకి కొంచెం రౌండ్ రౌండ్ రాని కిందకి రౌండ్ రాని రాని రౌండ్ రైట్ రైట్ దిస్ సైడ్ ఇంకా చెప్తూనే ఉంది ఆవిడ వెళ్ళమ్మా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది రెండు మూడు బకెట్లు ఉన్నాయి కానీ మనకు ఒకటే కనిపిస్తుంది అది అది ఇంపార్టెంట్ నాకు దీనికంటే ఇది చూసారా చక్కగా ఉంది వంకరమైన ఫోర్క్ లాగా చాలా బాగుంది వెరీ గుడ్ అత్తమ్మ నీ కోడలు గీసిన దాన్ని చూసి నవ్వుకుంటున్నావు కదా నువ్వు ఇగో ఆయన ఫేమసే ముక్కుకి ఓకే సో ముక్కు అండ్ ఆయన ముందున్న బొమ్మకి టోపీ యాక్షన్ రైట్ రైట్ ఇంకా ఇంకా రైట్ మొత్తం రైట్ గీన్ చేసుకుని వేరే వేరే పంపించొచ్చుగా రైట్ ఎక్కడ వస్తుందో లేదో తెలియదు ఎగ్జాక్ట్గా అక్కడికి కొంచెం కిందకి అక్కడే కొంచెం అక్కడ నుంచి కిరీటం వేయండి క్యాప్ వేయండి పైన పైన కొంచెం లెఫ్ట్ కొంచెం లెఫ్ట్ 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 అత్తమ్మా మంచి టోపీ అది అరే ఓహోహో జుంబా రే జుంబకు జా జుంబకు జుంబకు జా అత్తమ్మా లెఫ్ట్ లెఫ్ట్ అక్కడ చేపెట్టండి అనుకుంటున్నారా పైకి కొంచెం కొంచెం పైకి ఇంకా పైకి కొంచెం పైకి కొంచెం కింద రండి మా ఊర్లో మామూలుగా ముక్కు అంటే లెఫ్ట్ పైన ఉంటుంది లెఫ్ట్ 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 కొద్దిగా లెఫ్ట్ మీరు కన్ను పక్క నుంచి పెట్టి కొంచెం పైన అత్తమ్మ కొంచెం పైన కాదు లెఫ్ట్ రైట్ పెట్టండి కొంచెం కింద కింద ఇంకా కొంచెం ఇటు 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 సైడ్ రైట్ లెఫ్ట్ 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 రండి వెరీ గుడ్ సూపర్ మీ కొడలు దగ్గరికి వెళ్ళిపోండి బాగుందిగా ఓకే సో ఇప్పుడు అత్తలు కొడళ్ళు మీ ఛాన్సెస్ అన్నీ అయిపోయాయి ఎవరిది కళాఖండం అద్భుతంగా ఉంటే వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి ఓకే మాది చాలా బాగుంది ప్రతి అవును మనకు మనం అలా అనుకోకపోతే చాలా కష్టం లేదు బతకలేం 4 పాయింట్స్ 3 పాయింట్స్ అండ్ అత్త కొడలు మూడో రౌండ్కి వచ్చారు మూడో రౌండ్లో డ్యాన్స్ చేద్దాం ఓకే 4 పాటలు ఉంటాయి కంగారు పడకండి అత్తమ్మ మనకు అప్పుడే కాదు ముందు కోడలు డ్యాన్స్ చేస్తారు నేను విజిల్ వేసినప్పుడు వాళ్ళు ఆగుతారు వాళ్ళు ఆగితే పాయింట్ వస్తుంది ఆగిపోతే పాయింట్ పోతుంది ఒకవేళ నా విజిల్ సౌండ్ కనుక వాళ్ళు ఆగితే మీరు బాల్తో నన్ను కొట్టాలి లేకపోతే మీరు బాల్తో కొట్టడానికి ఛాన్స్ ఉండదు నేను విజిల్ వేసినా కూడా మీ కోడలు డ్యాన్స్ చేస్తుంది అనుకోండి ఇంకా మీకు కొట్టడానికి ఛాన్స్ లేదు ఓకేనా వెరీ గుడ్ ఆవిడ ఆగమంటున్నారా మీరు కొట్టడం కోసం ఫస్ట్ సాంగ్ ఇంటికి ముందు గేటు అది దూకాలంటే టౌటు మీ రోడ్లో ఎలగదు లైట్ నాకు అసలే తెలియని చోటు ఆ గేటుకి ముందో డాగు అది అందే బాబు ఆగు దాని నోట్లో ఎన్నో పళ్ళు అది చూస్తే ఉనికిని ఒళ్ళు మీ ఇంటికి ముందో బెగ్గర్ ఆడుంటికి చెల్లెల నిక్కర్ అడిగంటికి నేను చోకర్ లాగా కనిపిస్తున్నానే నువ్వు మేల్కొని బాల్కనీ తోడని దూకెడితే తీసేద్దాం ప్రేమ దాటే
అది ఫేమస్ నరగలు కట్టే కాఫీ కప్స్ తగిలాయో నీ చెర్రీ లిప్స్ టేబుల్ కింద చేతులు చేస్తాయి ఎంతో రొమాన్స్ ఓయ్ కాఫీ తాగేదాని ఫేస్ నీ అద వైడ్య నాకు తెలుసు జబ్బులు దాచని సీవులెస్ మోకాలు దాటని మినీస్ కల్సు ఆకలి నిండిన నీ జూపుతో ఎంతో మిజన్స్ ఏ అట్టా కాదే చిట్టి నాతో నాటి పాటే తట్టి అందరి ముందర పట్టి నీతో ఇద్దరు కోడలు ఆగలేదు విజిల్ సౌండ్ కి, కానీ సూపర్ గా డాన్స్ చేశారు. థ్యాంక్ యూ. చాలా చక్కగా కోడలు గారు చాలా తెలివైన ఆవిడ. ఇంకా రెండు మూడు పాటలు ఉంటాయి. ఫస్ట్ సాంగ్ కే కంగారు పడితే ఐసం వస్తుంది, చమటలు పడితే మేకప్ పోద్ది అని చెప్పి కోడలు గారు చక్క అక్కడే నుంచి పాట అంతా పాడేసుకుని అవి అవగొట్టేశారు. విజిల్ గట్టిగా, విజిల్ చాలా గట్టిగా వేసానమ్మా. ఏమీ ఫీల్ మీరు అప్పుడే డాన్స్ చేద్దామని మొదలెట్టారు, ఈ లోపల విజిల్ వచ్చింది. అండ్ అత్తగారు వాళ్ళు ఎందుకు కొట్టారు? నన్ను విజిల్ వేసారా అనుకున్నారు. ఆవిడ ఆగిందా? ఆవిడ ఆగాలి కదా. ఛాన్స్ మళ్ళీ రాదు కదండి. ఛాన్స్ మళ్ళీ రాదని కొడుతున్నారా? పూర్వం పని చేస్తారమ్మా, కుర్చీ వేసి కూర్చున్నారు, 10 బాల్స్ తీసి కొట్టేసుకోండి. సెకండ్ సాంగ్ ఏ కన్ను లాంటి కన్నులు నజున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులు పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పచ్చలేని మందు కంట దారులు. ఏ కన్ను లాంటి కన్నులు నజున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ, వెయ్యి ముక్కు సొక్కలెట్టినట్టు, వెయ్యి మీద పాలు పొంగినట్టు, పూటగొక్క పండ వచ్చినట్టు, ఏదేదో అవుతాందే నీ మీద ఒట్టు. సంపకే 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 నిప్పు లాంటి నవ్వులోకి దింపకే, సింపకే 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 నల్లని రాత్రినే సింపకే రంగుతో నింపకే. లేని జీవితం బ్రేకు లేని బైకు నే రయ్యి అంటూ తోరడం. పిల్ల నువ్వు లేని జీవితం ట్రాకు లేని ట్రైన్ మీద పియ్యి అంటూ వెళ్ళడం. ఓకే, సో విజిల్ సౌండ్ వచ్చింది. అండ్ ఇద్దరు కోడలు ఆగలేదు విజిల్ సౌండ్ పావుగంటకి ఆగలేదు, దాని తర్వాత ఇంకో అరగంటకి ఇవి ఆగారు, అంతే తేడా. సో ఇద్దరు విజిల్ సౌండ్కి అయితే ఆగలేదు కాబట్టి ఎవరికి పాయింట్ లేదు. కంగ్రాచులేషన్ ప్రదీప్, హ్యాపీ బర్త్డే. సో ఇప్పుడు వచ్చింది ఏ ఘట్టం గురించి అయితే మీరందరూ ఎదురు చూస్తున్నారో, దేనికోసమైతే మీ కుర్చీ కోడలను గట్టిగా పట్టుకుని ఎదురు చూస్తున్నారో, టెన్షన్ పడకండి. చేతిలో కొన్ని నీళ్లు తీసుకుని రెడీగా పెట్టుకోండి. ఈ సాంగ్ అయిపోయారు పెళ్లి మనం కొట్టుకుని మళ్ళీ లేవండి. థర్డ్ సాంగ్ అత్తల్ స్పెషల్. నీటిలోని సాపొచ్చి నేల మీద
పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. మస్తు మస్తు తినే రాత్రి కల్లోకి వచ్చిందే. సూపర్ గా డాన్స్ చేశారు, సూపర్ హిట్ సాంగ్ అండ్ కోడలు కూడా కంటిన్యూ చేశారు. అండ్ విజిల్ సౌండ్ కి ఇచ్చారు కోడలు, ఆగలేదు ఇచ్చారు కోడలు, ఆగారు మనకు పాయింట్. ఇక లాస్ట్ సాంగ్ మిగిలింది, దీన్ని బట్టి ఈ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలుస్తుంది. షమ్మా అతను మనం బాగా టైర్డ్ అయిపోయామా? విజిల్ వినపట్లేదా? ఓ పంజన్ మీ దగ్గర ఉంచండి, మీకు బోర్ కొట్టినప్పుడు నాకు ఇస్తే నేను వేసుకుంటా. ఫోర్ సాంగ్ లాగలేదు కాబట్టి 1 పాయింట్ ఇట్ వచ్చింది. సో మీ టోటల్ స్కోర్ 1. మీ టోటల్ స్కోర్ 1. నేను ఒక్కడినే, వెరీ గుడ్. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే టై అయింది మీకు, 4 సాంగ్స్ అయిపోయింది కదా, ఎవరు విన్నరో టాస్ వేసి చూద్దాం. స్కోర్స్ మాత్రం సేమ్, ఓకే? 3 వేడి బొచ్చులు, తలకాయ, తోకా తలకాయ. మీరు టైల్స్ కాబట్టి వాళ్ళకి హెడ్స్ ఇద్దాం, ఓకేనా? హెడ్స్ తీసుకోండి. కాదు, మేమే టైల్స్ వాళ్ళే, మేమే హెడ్స్ వాళ్ళే, టైల్స్ తీసుకోమని. నో నో, ఫస్ట్ అయిపోయింది మాకి. సో మీకేం కావాలి? తోకా. తోకా. వాళ్ళు తలకాయ తీసుకున్నారు, ఎందుకు కొట్టుకుంటారు మీరు ఇద్దరు? తలకాయ పడితే గిఫ్ట్ మీకు, తోక పడితే గిఫ్ట్ మీకు, ఓకే? రెండు పడపోతే నాకు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎస్, మీ ఇద్దరు కలిసి వాళ్ళకి ఇవ్వండి. తోక పడింది, రామ్మా తీసుకో. 1.
ఏ ఫోటో తీస్తురు, ఫోటో తీస్తురు. 2 and 4th రౌండ్ అంతా కూడా ఇప్పుడు మీరు పాటలు పాడాలి. ఓకే, సిబ్రవర్ పాటలు డాన్స్ చేసే ఇప్పుడు మన నోటితో పాటలు పాడాలి. ఇక్కడున్న హీరో హీరోయిన్ ఫోటోలు ఉంటాయి, దాని కాంబినేషన్లో మీరు పాట పాడతారు. దానికి ముందు విజిల్ వేయాలి. ఎవరు ఫస్ట్ విజిల్ వేస్తే వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్. విజిల్స్ రెడీ? ఫోటో చూసిన తర్వాత వేసిన వాళ్ళదే కౌంట్ అవుతుంది. ఏ టీమ్? మువ్వలే నవ్వుల్ నవ్వుల్ నవ్వలే మువ్వల్ మువ్వల్ మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జాలిపడి రాజీ 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 వాజీ 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 నా రాజీ నే శివాజీ వాజీ 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 నా బాబా సూపర్ వాజీ శివాజీ వెరీ గుడ్ 2 points మీకు ఏ టీమ్ కి. ఓకే, ఈ సెకండ్ సాంగ్ బి టీమ్. చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రం ఆవిడ జాస్మిన్ బేబీ. ఓకే, ఏ టీమ్? ఈ చిరుగాలి మనసైనది ఏ కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి. వెరీ గుడ్. ఇంకో పాట ఉంది, వీళ్ళిద్దరు తెలుసా? బంగాళాఖాతంలో నువ్వుంటే అనుకున్నా కాదా? అవునా, అనుకున్నారా? పాడేసింటే అయిపోయేది. వెరీ గుడ్. 2 points. సో మీ స్కోర్ 4. మనం ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ కార్డ్, విజిల్స్ రెడీ. ఏ టీమ్? చిరునవ్వే విసిరావే చిగురించే కలపై చిరిమూవై నడిపావే నిన్ను కోరేటి గుండెపై. 2 points. మీ స్కోర్ 6. మనం 0. నెక్స్ట్ కార్డ్, బి టీమ్. మనం ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు. నాగార్జున శ్రీదేవి వచ్చారు. ఇదే ఇక మీకు ఆఖరి పోరాటం, మీరు ఏం చేయలేరు. ఇప్పుడు మీరు పాడాలి, ఎందుకంటే ఇదే మీకు ఆఖరి పోరాటం. అవ్వకపోతే మీ బతుకు గోవిందా గోవిందా, చూసుకోండి మీ ఇష్టం. ఇవాళ 2 సార్లు ఇచ్చాను ఇప్పటికి. నేనేం చెప్పాను ఇప్పుడు మీకు? ఇప్పుడు మీరు పాట పాడాలి, ఎందుకంటే ఇదే మీ ఆఖరి పోరాటం. పాడకపోతే మొత్తం గోవిందా గోవిందా. కొంచెం అర్థం కాలే కదా. ఏ టీమ్? అందమా అందమా అందనంటే న్యాయమా, అందమా అందమా అందుకోవ అందమా, పాలరాతి పైడి బొమ్మ పర్వశాల పూలకమ్మ, ఆగుమా ఆగుమా. ఆఖరి పోరాటంలో కూడా పాట ఉంటది. తెల్ల చీరకు తగదిమి తందనాలు పడను. రాను, నేను అందుకే ఆఖరి పోరాటం అనే వర్డ్ కూడా మీకు చెప్పాను, గోవిందా గోవిందా కూడా చెప్పాను కదా. మనం మళ్ళీ అండ్ మీ స్కోర్ 8-0. అయినా విజిలేదు, చెప్పా. బి టీమ్. మరుసి బంగారు కొండ మరుమల్లేదండ మనసైన అన్నాను వేడా, కనుపాప నిండా నిరుపు నిండా నా బతుకు బండారా వేలా, శ్వాసించలేను నిన్ను చూడకుండా పూజించలేను నిన్ను చేరకుండా నా నెత్తి మీద బండా. 2 points. సో మీ స్కోర్ 2, మీ స్కోర్ 8. ఏం అలైసో? ఏ టీమ్? చెన్నై చంద్రమా నసే జాడే చెన్నై చంద్రమా. బి టీమ్. చెన్నై చంద్రమా మనసే చేజారి చెన్నై చంద్రమా నీలోన చేరి. ఏమిరా సుబ్బిరాజు, నీ వల్ల ఏమిరా ఉపయోగం ఈ ప్రపంచానికి. 2 points. సో మీ స్కోర్ 4, మీ స్కోర్ 8. ఏ టీమ్? చెప్పమ్మా 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 చెప్పేసి అంటుంది. ఓ ఆరాటం.
మేము కూడా మ్యూజిక్ పాడతాం అలాంటి. నాకు రాకే పాడుతుంది. నాకు పాడు. ఇంకో పాట ఎస్. చెప్పమ్మా 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 చెప్పేసే అంటుంది. ఓ ఆరాటం అంటుంది. అమ్మ మాటం నువ్వంటే మరి నేనే అల్లరి అంతే. ఇద్దరికి 1-1 పాయింట్. సో మీ స్కోర్ 5, మీ స్కోర్ 9. లాస్ట్ సాంగ్. బీటీమ్. ఓ సునీత ఓ సునీత సున సున సునీత తకదిమిత మొదలెడిత తిక మక మక పెడతా నైచడుంగా 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 రే నైచడుంగా 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 రే నైచడుంగా 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 రే నైచడుంగా నైచడుంగా నైచుంగా కారులో నన్ను వెళ్తే బగ్గులో నేను వస్తా. 2 points. సో మీ స్కోర్ 7. మీ స్కోర్ 9. వెరీ గుడ్. సూపర్, కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ విన్నర్స్ మీరు. మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్. అండ్ మన అత్త కూడా ఇప్పుడే లాస్ట్ రౌండ్కి వచ్చేసారు. అండ్ లాస్ట్ రౌండ్లో చక్కగా నోట్లో స్పూన్ ఉంటుంది, పెద్ద సైజ్ స్పూను. ఆ స్పూన్లో ఈ చిన్న సైజ్ బంతి పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి ఆ రింగ్లో వేసి రావాలి. 3, 2, గెట్స్ ఇన్ ద మౌత్. 2, 1, గో. జాగ్రత్త అత్తమ్మ, గరిటి కొరికేసి అరగదు. కాళ్ళు దూరంగా పెట్టండి బాతులాగా. కాళ్ళు ఇదిగో దూరంగా పెట్టి ఇలా పక్కకు పెట్టు. చార్లీస్ చాప్లిన్ తెలుసా? ఏంది బురదలో కాళ్ళు ఈంచుకుంటూ పోతున్నాడు, ఇటా పోతున్నావు, ఇటా బొమ్మని చెప్తున్నా. అలే ఇన్నారు పెట్టారు మీరు, మళ్ళీ తర్వాత గేమ్ సక్కాలి అంటారు. ఏం చెప్పు, ఇగో మళ్ళీ అట్టాగే చేస్తావు. ఇగో అత్తమ్మ, ఇగో వీడు చూద్దా, ఇగో ఇలా వాళ్ళు మనకంటే 1 point లీడ్లో ఉన్నారు. ఓకే, సో మనం అది కవర్ చేయాలంటే 2 balls ఎక్స్ట్రా వేయాలి. ఓకే, కాళ్ళు దూరం పెట్టి ఫాస్ట్ ఆడండి, స్పీడ్ పెంచండి. ఈ పాటకు అలవాటై ఉంటుంది. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ దూరం దూరంగా కాళ్ళు పెడితే తొందరగా పోతారు. ఎప్పుడు రిటర్న్ జర్నీలు ఎందుకు జరికిస్తావు నాకు? టెన్. ఇది ముక్క ముందు చేయొచ్చుగా, ఇప్పుడు పరిగెడతావు. ఓకే క్లాస్ వన్. ఓకే అత్తలు ఆడటం అయిపోయింది, ఇప్పుడు కోడళ్ళు ఆడతారు. వాళ్ళు స్కోర్ని ఎంత ముందు తీసుకెళ్తారో చూద్దాం. 3, 2, 1, గో. ఆగిపోయి ఒంగో అమ్మా, ఏం ట్రాఫిక్ పోలీసులా ఉన్నారు. ఓకే
నీ దగ్గర ఎప్పుడు కదలేవనా? ఏయ్ ఏయ్ ఏయ్, నీకేమైనా పర్లేదు, చెప్పులకి ఏం కాకూడదు. ఆ పాడేద్దాం రెండు లైన్లు. ఆ పాడు. ఏదో ఒక రాగం పిలిచింది, ఎలా నాలో నిదరించే గతమంతా కదిలేలా, నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా, నా ఊపిరి ఊయలలో అనురాగం పలికేలా, జ్ఞాపకాలేమై మరపు జ్ఞాపకాలే నిట్టూర్పు. అంటే ఈ పాట దూరం నుంచి వింటే బాగుంటుందని అక్కడికి వెళ్ళా, చాలా బాగా పాడారు నిజంగా. సూపర్, లాస్ట్ రౌండ్ లో ఇచ్చాడు అత్తగోళ్ళు ఇద్దరు కలిసి 23 కలెక్ట్ చేశారు. అండ్ మన దగ్గర ఇందాక ఆల్రెడీ 18 పాయింట్లు ఉన్నాయి, సో మొత్తం కలిపి 41. ఇందాక మన దగ్గర 17 పాయింట్లే ఉన్నాయి, అండ్ ఈసారి మాత్రం 28 చేశారు, సో మొత్తం కలిపి 45. కంగ్రాచులేషన్స్. ఇవాళ టైటిల్ విన్నర్స్ మీరే, ఇప్పుడు మీకు సన్మాన కార్యక్రమాలు మీ చేతుల మీదుగా. కంగ్రాచులేషన్స్, మీ నలుగురికి సూపర్ గాడారు అండ్ మాకు కూడా సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో మీ చేతుల మీదుగా గెలిచిన అత్తగోడలకి కిరీటాలు. అలాగే గడిసరి గత సోశ్రీ కోళ్ళు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ అండ్ మీ ఇద్దరి కోసం ఒక స్పెషల్ గిఫ్ట్, రండి. కంగ్రాచులేషన్స్ అత్తగారు, మీరే ఇవాళ మన ఆఫ్ ది షో. మరో ఎపిసోడ్ మరి అత్త కూడా టీంతో మీ ముందు ఉంటాను అంటే, దిస్ ఇస్ ప్రదీప్, థ్యాంక్ యూ.